తెలంగాణ ఎన్నికల సమరంలో కొత్త అస్త్రాలతో బీజేపీ బరిలోకి దిగింది. బిఆర్ఎస్ కాంగ్రెస్ కు భిన్నంగా సామాజిక సమీకరణాలతో పాటు జనాన్ని నమ్ముకుంది కమలం పార్టీ. బీసీసీఎం నినాదం తాజాగా ఎస్సీ వర్గీకరణ హామీతో పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందనేది బీజేపీ నేతల ఆలోచన. బీజేపీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలతో బిఆర్ఎస్ కాంగ్రెస్ పై పడే ప్రభావం అంతా ఇంతా కాదు. ఊహించని రీతిలో బీజేపీ అందుకున్న ఈ రెండు నినాదాలు ఆ రెండు పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ గుక్క తిప్పుకొని ఇయడం లేదన్నది వాస్తవం. దొరల పార్టీ రెడ్ల పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇన్నాళ్లు బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. ఇప్పుడు బీసీలకే అధికారం ఇస్తామన్న బీజేపీ మాటలతో అవి దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఇచ్చిన హామీలు పరిగణలోకి తీసుకుంటూనే పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు కనిపిస్తున్నా ఫోకస్ చేసిన రెండు మెజారిటీ ఓటింగ్ వర్గాలు తమకు అనుకూలంగా నిలుస్తాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. బీజేపీ కొత్త మంత్ర నూతన అస్త్రాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు దెబ్బతీస్తాయన్నది వాస్తవం. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ కీలక పొజిషన్లో నిల్చుంది. దాదాపు 5 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రతి సమస్యపై పోరాటం చేస్తున్న బీజేపీకి ఇప్పుడు పరిస్థితి పూర్తి ఫేవరబుల్ గా కనిపిస్తోంది. ప్రధాని మోదీ చరిష్మా, కేంద్రంలో ఆయన అందిస్తున్న సమర్థవంతమైన అవినీతి రహిత పాలనను తెలంగాణ ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారు. అదే సమయంలో ఇచ్చిన మాటలు గట్టును పెట్టి ఊదరగుట్టు ప్రసంగాలు ఊకతంపుడు ఉపన్యాసాలతో విసిగెత్తిపోయిన తెలంగాణ ఓటర్లు మార్పుకు జై కొట్టాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ అవినీతిని చీల్చి చెండాడటంతో పాటు ఆ పార్టీ కుటుంబ పాలనను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది బీజేపీ. కుటుంబ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారు. పేదల సంక్షేమం వారి ప్రయోజనం కోసం పనిచేసే పార్టీగా బీజేపీని తెలంగాణ ఓటర్లు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కల్వకుంట కుటుంబం, కాంగ్రెస్ గెలిస్తే సోనియా కుటుంబం తప్ప ప్రజల పాలన, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి ఉండదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ దళితులు, బీసీలకు అన్యాయం చేసిందని, దళిత ముఖ్యమంత్రి హామీని కేసీఆర్ విస్మరించారని, దళితులకు 3 ఎకరాల భూమి నీటి మూటగానే మారిపోయిందన్న విషయాన్ని తెలంగాణ దళిత సమాజం గుర్తుకు పెట్టుకుంది. వారి తరపున నిల్చున్న బీజేపీ ప్రతి సందర్భంలోనూ దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల హామీపై నిలదీస్తూనే ఉంది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మునుగోడు ఉప ఎన్నిక వరకు బీజేపీ గ్రాఫ్ రాకెట్లా దూసుకువెళ్లింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం, జిహెచ్ఎంసీలో అనూహ్యమైన స్థాయిలో భారీగా స్థానాలు గెలుపొందడం బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఆ జోష్ ను పార్టీ అలాగే కొనసాగిస్తూ కేడర్ ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేసింది. బూత్ లెవెల్, డివిజన్ లెవెల్, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రెగ్యులర్ గా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అనునిత్యం వారికి కావలసిన గైడెన్స్ అందిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్నట్లుగా కేడర్ ను బీజేపీ నాయకత్వం ముందుకు నడిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పార్టీలో భారీ చేరికలు కూడా జరిగాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామి అని తేల్చేశారు కమలనాథులు. కేసీఆర్ అవినీతిని ఎండగొడుతూ కాంగ్రెస్ అవినీతి పాలనను గుర్తు చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు కాషాయ నేతలు. నిబద్ధత కలిగిన కార్యకర్తల ఉరిమే ఉత్సాహంతో దూసుకుపోతున్న బీజేపీ ఈసారి తెలంగాణ గడ్డపై తన జెండా ఎగరడం ఖాయం. తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా బీసీ నాయకుడిని సీఎం చెయ్యడమూ తథ్యం.